ఆత్మీయ విత్తనమనే ఈ వర్తమానానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఇలా నిలవబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకమునిచ్చి తన ఆత్మ నడిపింపుతో మీ అందరి గృహాల్లోనికి వచ్చి ఈ విధముగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. విత్తనము అనే మాటను ఈ దినాన్ని మనము నేర్చుకుందాం. ఎందుకంటే వర్తమానం అంటే అర్థం ఏమిటి అంటే వింటూ ఉండాలి, విన్నదానిని నేర్చుకోవాలి, నేర్చుకున్న దానిని మనము మన జీవితంలో కొనసాగిస్తూ ఉండాలి. అందుకని నేర్చుకుంటాం అనే మాటను నేను మీతో అనడానికి కారణం అది. విత్తనము అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు తన సువార్తల్లో పరిచర్య కాలంలో ఎక్కువగా ఉపమానాల ద్వారా ఆయన సందేశాన్ని ఇచ్చేవారు. ఆయన ప్రజలతో ఏమైనా చెప్పాలి అనుకుంటే వారికి దగ్గరగా వెళ్ళడానికి, వారికి అర్థం కావడానికి, చెప్పినది జ్ఞాపకం ఉండడానికి ఎక్కువగా ఉపమానాలను ఆయన ఎంచుకునేవారు. అందుకే గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే ఉపమానము లేకుండా ఆయన ఏది కూడా బోధించలేదు అనే మాట మనకు కనబడుతుంది. ఆ ఉపమానాల్లో ఒక ఉపమానం ఏమిటంటే విత్తనము గురించి చెప్పబడింది. మత్తయి సువార్తలో చెప్పబడిన మాట, మార్కు సువార్తలో చెప్పబడిన మాట, లోక వ్రాసిన వారు కూడా ఈ మాటను ఆయా గ్రంథాల్లో లిఖించారు. ఎందుకంటే చాలా ప్రాముఖ్యము. ఆధ్యాత్మికముగా మనం ఎదగటానికి విత్తనము అంటే అర్థం ఏమిటంటే జీవము కలిగినది, ఫలించేది, ఫలించి అనేక ఫలాలు పొందేది. ఆ విత్తనము విత్తడానికే ఆకాశ మహాకాశాలు మహిమను విడిచి రిక్తుడుగా లోకంలోనికి వచ్చి ఆ మాట మనలో ఫలించాలని ఆ ఫలభరితమైన ఆ ఉపమానము ద్వారా మనకు విత్తనము గురించి వ్రాయబడింది. మత్తయి సువార్త 13:18 కనబడుతున్న మాట, విత్తువాన్ని గూర్చిన ఉపమాన భావము వినుడి అని అక్కడ మాట్లాడుతూ ఆ విత్తనమట 4 ప్రదేశాల్లో పడినట్లుగా ఇక్కడ కనబడుతుంది. విత్తనములో లోపము లేదు,
విత్తనము జీవము కలిగినదే, విత్తనము ఫలించేదే. విత్తనము అనగా అర్థం ఏమిటంటే ఫలింపజేయగలిగే దానినే విత్తనం అంటారు. అంతకుముందు అది విత్తడానికి సానుకూలముగా ఎలా ఉంటుందో రైతు నిర్ణయించుకొని ఆ విత్తు విత్తడానికి భూమిని సిద్ధపరిచి ఆ విత్తనాన్ని తీసుకుని వెళ్ళి ఆ పొలములో జిమ్ముతూ ఉంటాడు. ఆ జిమ్మిన సమయంలో అనేక ప్రదేశాల్లో ఆ విత్తనాలు పడుతూ ఉంటాయి. అలాగ పడుతున్న విత్తనాలు 4 ప్రదేశాల్లో పడ్డాయని యేసు ప్రభు ఈ వర్తమానంలో తెలియపరుస్తూ ఉన్నారు. మనకు సుపరిచితమైన వాక్యం ఇది. బైబిలు ఎరిగిన వారు, అనుసరిస్తున్నవారు బాగా ఎరిగిన వాక్యమే ఇది. కానీ ఈ దినాన్ని మరలా ఈ వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడాలని ఆయన ప్రణాళిక. అందుకే ఈ సమయాన్ని మనకిచ్చాడు ఆయన. నిన్ను కూడా ప్రేమించాడు, ప్రేరేపించాడు ఈ స్థలంలో రావడానికి. ఆయన మనల్ని సిద్ధపరిచాడు. విత్తనము విత్తువాడు విశ్వాసముతో విత్తుతాడు, దర్శనముతో విత్తుతాడు, రాబోయే ఫలాలు ఆశిస్తూ విత్తుతాడు. విత్తువాని యొక్క హృదయం అది. విత్తనము కూడా ఫలించేదే, కానీ ఫలించే విత్తనానికి ఏం కావాలి అంటే వాతావరణము సానుకూలం కావాలి, నేల కూడా సానుకూలత కావాలి. ఆ నేల గురించి, 4 రకాల నేలల గురించి, అంటే విత్తనము పడిన నేలల గురించి యేసు ప్రభువు ఈ వర్తమానాన్ని, అంటే ఈ ఉపమానాన్ని మనకి ఇవ్వడానికి కారణమైంది. మనకు తెలుసు ఆ 4. 1 త్రోవ పక్కన, 2 మన్ను లేని చోట, 3 ఐహిక విచారాలు ముళ్ళకంపలు, 4 మంచి భూమి. మంచి భూమిలో పడిన విత్తనము అభివృద్ధి అయినట్లుగాను ఉన్న 3 చోట్ల కూడా యజమానుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చని విఫలమైపోయిన విత్తనముగాను ఈ ఉపమానములో మనకు కనిపిస్తుంది. అంటే విత్తనము యోగ్యమైనదే, విత్తినవాడు ఆశపడి విత్తాడు, కానీ విత్తబడిన ఆ విత్తనము ఏ స్థలములో పడింది అనేది ఈ దినాన్ని కొద్ది మాటలు మనము ధ్యానించుకుందాం. అంటే ఇది ఎవరి నిమిత్తము రాయబడింది అంటే మన నిమిత్తమే, మన హృదయం అనే భూమి నిమిత్తమే. ఎందుకంటే లేఖనములు చెబుతాయి, బీడు భూమిని దున్నండి. ఈ బీడు భూమిని దున్నకపోతే అది పక్వానికి రావడానికి, విత్తనాన్ని అంగీకరించడానికి, విత్తనం అభివృద్ధిలోనికి రావడానికి అవకాశం ఉండదు. అందుకని మొదటే విత్తనం ఎక్కడ పడిందని వ్రాయబడిందంటే త్రోవ పక్కన పడింది అని వ్రాయబడింది. అంటే మందిరానికి వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన్ని మాట్లాడాడు, కానీ ఆ వర్తమానము వైపు మనస్సు లేదు. సమయానికి వచ్చాడు, చక్కగా కూర్చున్నాడు, దైవజనుడు దైవ గ్రంథముల నుండి దేవుని ఉద్దేశాన్ని ప్రకటిస్తూ ఉండగా విన్నాడు, కానీ విన్న దానిని తనలో అన్వయించుకోకుండా మరలా బయటికి వెళ్ళిన తరువాత లోకములో కలిసిపోయాడు. ఏది విన్నానో, ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళానో, ఏది నేను నేర్చుకుని రావడానికి, ఏది పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడో, ఏ మాట నన్ను దర్శించిందో, ఏ బలహీనతను నేను విడిచిపెట్టాలో అనే ఆలోచన లేకుండా వెళ్ళాను వచ్చాను అన్నట్లుగా మరలా బయటకు వచ్చిన తర్వాత లోకంలో కలిసిపోయాడు. అందుకని
విత్తబడిన మాటను జ్ఞాపకం చేసుకోవటం కానీ, తిరిగి మందిరంను జ్ఞాపకం చేసుకోవటం కానీ, నేను ఎందుకు వెళ్ళానో ఎందుకు వచ్చానో గ్రహించటం కానీ ఆ వ్యక్తికి అవకాశం లేదు. ఇది త్రోవ పక్కన పడిన విత్తనమట. ఎందుకయి అంటే, లోక లక్షణాలన్నీ దుష్టత్వమునికి సంబంధించినవి గనక లోకములో మనం ఎప్పుడైతే కలిసిపోయామో, లేఖనములో రాయబడిన మాట ఏమిటాయి అంటే దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోయాడట. ఇక అది మరలా కనిపించడానికి అవకాశం లేదు, మరలా వ్యక్తి దగ్గరికి రావడానికి అవకాశం లేదు, ఆ వ్యక్తిని మరలా వాక్యము దర్శించడానికి అవకాశం లేదు. ఎందుకయ్యంటే అది పరిపూర్ణముగా ఎత్తుకుపోబడిన అనుభవము. ఇది మొదటి అనుభవం అయితే, మరలా అదే విత్తనమట రాతి నేలను పడిందని వ్రాయబడింది. రాతి నేలను పడింది, ఆ పడిన విత్తనం ఏమైందయ్యి అంటే ఆ దుమ్ము ద్వారాను ధూళి ద్వారాను బయటకు వచ్చినప్పుడు ఏదో కొంచెం మలినం లాంటిది ఉంటే అక్కడ పడింది, కానీ అది విత్తబడిందట, చిగురించింది, చిన్న మొక్క వచ్చింది, దేవునితో ఉండాలనుకుంటుంది కానీ ఏరు లేనందున ఎండ రాగానేనట అదేమైందయ్యి అంటే మాడిపోయెను అనే మాట రెండో చోట మనకు కనిపిస్తూ ఉంది. ఆ కిందకు వచ్చేటప్పటికి చెబుతున్న మాట ఏమిటయ్యి అంటే 20వ వచనంలో సంతోషముతో అంగీకరించాడు కానీ వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచెను. ఎందుకయ్యంటే ఏది అంగీకరించాడు అయ్యంటే, అయ్యో నేను ఇలా నడిస్తే దేవుడి ఆశీర్వాదం ఇస్తాడు, నేను ఇలా ప్రార్థన చేస్తే దేవుడు ఇలాగా కృపల్నిస్తాడు, దైవజనులు చెప్పారు, ఇన్ని ఆశీర్వాదాలు చెప్పారు, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నేనేం చేస్తాను అయ్యంటే స్వతంత్రించుకుంటాను, ఈ ఆశీర్వాదాలు నా పరం అవుతాయనట వెట్ట కలిగిన వాడు అయ్యి ఉండి కొద్ది దినాలు దేవునితో నడుస్తూ ఉన్నట్లుగా కనబడతాడు. కానీ తన ఉద్దేశానికి వ్యతిరేకమైన క్రమాలు వచ్చినప్పుడు, అంటే శ్రమలు కలిగినప్పుడు, నష్టము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, దుఃఖ కారణమైనప్పుడు, ఆ యొక్క ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టట విశ్వాసంలో నుండి ఏమవుతాడయ్యి అంటే పడిపోతాడు, మాడిపోతాడు. మరలా వాక్యము దేవుని మాటలు నేను విన్నాను, నేను నిరీక్షణ కలిగి ఉండాలి, తగిన సమయములో దేవుడు తన కార్యమును చేయడానికి ఇష్టపడుతున్నాడని విశ్వాసముతో దేవునిని వెంబడించకుండా తనకొచ్చిన శ్రమలను బట్టి, తనకొచ్చిన ఇబ్బందులను బట్టి, తనకొచ్చిన ఇరుకులను బట్టి ఏమవుతుందయ్యి అంటే, మరలా భక్తి కూడా ఏమవుతుందయ్యి అంటే మాడిపోతుందట. అంటే అందులో అతనిలో ఉన్న విశ్వాసం పరిపూర్ణంగా కోల్పోతాడు. కొద్ది కాలము పనిచేసింది, కొద్ది కాలము వెట్ట కలిగింది, కానీ ఆ వెట్ట కలిగిన వ్యక్తి ఏం చేశాడయ్యి అంటే మరలా పడిపోయినట్లుగా, యజమాని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చని వాడిగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది రెండవ నేల అయితే మూడవ నేల, అది కొంచెం మంచి నేలే, పరిపక్వానికి వచ్చే నేలే, ఎదగటానికి ఉండే అవకాశమే ఉంది, విశ్వాసం ఉంది. కానీ అతనిలో ఏ బలహీనతలు ఉన్నాయి అంటే అహీక విచారాలు, లోక సంబంధమైన విచారాలు. అవేమవుతున్నాయంటే ఆ అనిచేస్తూ ఉందట భక్తిని విశ్వాసాన్ని, దేవుని ఎడల ఉన్న ఆ నిరీక్షణను స్థిరముగా లేకుండా అనిచేస్తూ ఉందట. ఎందుకయ్యి అంటే లేఖనము చెబుతుంది, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడుతూ ఉంటాడట. కానీ పేతురు భక్తుడు రాస్తూ అంటున్న మాట ఏమిటయ్యి అంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి, నిబ్బరము కలిగి బుద్ధిమంతులై ఉండండి, మీ చింత యావత్తు నేనే భరిస్తాను. కానీ దానికి ఒక సమయం, దానికి ఒక కాలం దేవుడు నిర్ణయించాడు. కానీ నీ సొంత ఆలోచనలతో, నీ సొంత భావాలతో నేను ఇలాగుండాలి అలాగుండాలని నీవు ఎదగటానికి ప్రయత్నిస్తే
అక్కడ విఫలమవుతూ ఉంటాం, విశ్వాసములో సన్నగిల్లిపోతూ ఉంటాం, విశ్వాసములో ఫలించలేని వారిగా ఉంటాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విచారము ఆయనలో నువ్వు ఫలించకుండా, ఫలవంతము లేకుండా, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఏది నిన్ను అణిసివేస్తూ ఉంది ఈ లోకంలో? దేని ద్వారా నువ్వు భయపడుతూ ఉన్నావు? ఇదిగో ఇలాగ వెళ్ళకపోతే ఈ బంధువులు నన్ను అంగీకరించరు, ఇలాగ వెళ్ళకపోతే వీరు నన్ను అంగీకరించరు, లోక సంబంధముగా మూల పాఠముల విషయంలో దేవుని యందు నిలిచి ఉన్నాను అనుకుంటూనే లోకములో నిలిచి ఉండే అనుభవం, ఫలించలేని అనుభవం, ఈ లోకాచారాలన్నీ కూడా మన భక్తి జీవితం మీద దాడి చేసి నీ విశ్వాసముల నుండి నువ్వు అత్యధికమైన కృపలోనికి వెళ్లకుండా అవి నిన్ను ఏం చేస్తున్నాయంటే బలహీనపరుస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి, లోకము నాకు కావాలి, దేవుడు నాకు కావాలి అనుకునే మనస్సు మనకు ఉండకూడదు. ఆయన ఏదైతే చెప్పాడో, నా మాటలు మీరు శ్రద్ధ వినిని ఎడల, వినని ఎడల కాదు వినిని ఎడల, ఏ ఏ ఆశీర్వాదాలు మనకు వస్తాయో పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. ద్వితీయ ఉపదేశకాండం 28 అధ్యాయం 1 వచనం నుండి మనం చూస్తే, వినని ఎడల ఎలాంటి స్థితి కలుగుతుందో కూడా అదే అధ్యాయము మనకు బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి, దేనిని విడవలేకపోతున్నావు? ఏ ఐహిక విచారాల్లో, లోక సంబంధమైన విచారాల్లో నీవు మునిగి ఉన్నావో ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. మంచిదే, క్రీస్తుని అంగీకరించావు, క్రీస్తుతో నడుస్తూ ఉన్నావు, కానీ ఆయన్ని వెంబడించటం ఎలాగనేది లోకాన్ని విడిచిపెట్టిన వారే. ఎందుకంటే లేఖనము చెబుతుంది, మీరు లోకము నుండి వేరైన వారట. లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, వాటిని విడిచిపెట్టలేక ఎక్కడికి వెళుతున్నాడంటే ధనమోసములోనికి వెళుతూ ఉన్నాడట. లోక సంబంధమైన ఆశీర్వాదాలు వెతుక్కోవడానికి, లోక సంబంధమైన ఆశీర్వాదాల్లో పరిగెట్టడానికి, తనను తాను కట్టుకోవడానికి, తన ఆశీర్వాదాలు తను చూసుకోవడానికి, లోక సంబంధమైన ధనము నిమిత్తమట. అందుకే ధన మోమం ఏం చేస్తుంది అంటే మోసగిస్తుందని వ్రాయబడింది. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఏ స్థితిలో ఉన్నావో? నాలుగో నేల మనము చూసినట్లయితే అది చిద్దపడిన నేలట. ఇక్కడ చెబుతున్నమాట 23 వచనములు, అదే అధ్యాయం 23 వచనములో, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యముని విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించుననెను. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిందామా? మంచిది. ప్రిలరా, నాలుగవ నేల గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట ఏమిటంటే, అట్టివారట, మంచి నేలను విత్తబడిన వారట వాక్యముని విని దానిని గ్రహిస్తారట. అంటే అన్వయించుకుంటారు, తన జీవితానికి అన్వయించుకుంటారు. వాక్యము ఏదైతే మాట్లాడుతుందో, వాక్యము ఏదైతే హెచ్చరిస్తుందో, వాక్యము ఏదైతే నడిపిస్తుందో, గ్రహించటం అంటే అర్థం ఏమిటంటే వినటం చాలా బాగుందని చెప్పటం కాదు, గ్రహించటం అంటే అర్థం ఏమిటంటే సహోదరి, గ్రహించటం అంటే అర్థం ఏమిటంటే సహోదరుడా, దాని ప్రకారముగా మనం ఏం కావాలంటే అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. అది మనలో అన్వయించుకోవాలి, మన జీవితంలో అది ఒక భాగం అవ్వాలి, మన ఆలోచనలు వాక్యానుసారముగా మారిపోవాలి, మన జీవన గమనము వాక్యానుసారముగా మారిపోవాలి, మన భక్తి జీవితము వాక్యానుసారముగా మారిపోవాలి.
ఎందుకయ్యంట విత్తనము నీలో విత్తబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు విత్తుతూ ఉన్నాడు తన సేవకులను నిలవబెట్టుకుని. ఒక్కొక్క లేఖనాన్ని బట్టి, ఒక్కొక్క వచనాన్ని బట్టి నీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది వాక్యం. వినడానికి దేవుడు సమస్తమును కూడా నీకు సానుకూలపరిచాడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చావు, మరి ఆయనతో పలించే అనుభవంలోనికి మనం రావాలి అంటే ఆ మాటను మనం శ్రద్ధగా వినాలట. ఈ నాలుగో నేల గురించి రాయబడిన మాట ఏమిటంటే మంచి నేల. నీవు నేను ఆయన ఎదుట మంచి నేలగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకముల నుండి, పాపముల నుండి, అపరాధముల నుండి, అగ్నిగుండముల నుండి, ఆకాశ మహాకాశాల మహిమను విడిచి రిక్తుడిగా ఈ లోకములోనికి వచ్చి తన ప్రాణాన్నే నీకు అర్పించింది ఎందుకయ్య అంటే నీ హృదయము మంచి నేలగా మారాలని, నీ హృదయము పరిశుద్ధమైనదిగా ఉండాలని, నీవు ఆయన ఎదుట పవిత్రముగా నిలవబడాలని, మంచి నేలగా నీ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఈ రాత్రి ఈ సమయంలో మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన నువ్వెలాగున్నావని అడుగుతూ ఉన్నాడు. నిన్ను మంచి నేలగా నేను ఏర్పాటు చేసుకున్నా, నీ జన్మకర్మ పాపములన్నిటినీ నేను విమోచించా, నీ హృదయమునంతా నేను కడిగివేశా, నీ జ్ఞానేంద్రియములన్నిటినీ నేను నా రక్తముతో స్పృశించా. కానీ వింటున్న మాటను అంగీకరించకుండా నీ ఇష్టానుసారముగా నువ్వు నడుస్తూ త్రోవ పక్కన పడిన విత్తనములా ఉన్నావేమో, ఒక్కసారి ఆలోచన చేయి. వింటున్నట్టుగానే కనిపిస్తూ ఉన్నావు, వేషధారణగానే కనిపిస్తూ ఉన్నావు, నీ ఉద్దేశానికి వ్యతిరేకముగా ఏదైనా ఒకటి జరిగినప్పుడు నీలో ఉన్న వెట్ట చల్లారిపోయి మాడిపోయి మరలా వైపుకు వెళ్ళని పరిస్థితుల్లో, ఆ మాట నీలో లేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావేమో, ఒకవేళ మూడో నెల గురించి విన్నావు నువ్వు, ఎందుకు నీకు ఐహిక విచారాలు, విశ్వాసగిల్లిపోయిందా, దేవుడు చేయలేడనే అపనమ్మకం నీకుందా, మరి అలాంటి అపనమ్మకం నీకుంటే ఎలాగ మనం ఎదగగలుగుతాం? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాని వైపు నువ్వు చూస్తే ఆ విశ్వాసమే నీకున్నవన్నీ కూడా బంధకాలన్నిటినీ కూడా విడుదల చేస్తుంది. కానీ ఆ బంధకాలను విడవలేక, లోకాన్ని విడవలేక, లోక ఆచారాలను విడవలేక ధనమోసంలో పడిపోతూ నా జీవితాన్ని నేనే కట్టుకోవాలనుకునే బలహీనతలో నువ్వు ఉంటే, ఆ బలహీనతలో ఉన్నది ఏమిటంటే మూడవ నేల. నాలుగవ నేల గురించి వ్రాయబడిన మాట మంచి నేలట. ఆ మంచి నేలను బట్టి వర్తమానము మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని తనలోని కన్వీయించుకొని దానిలో నడిచే అనుభవం, అట్టివారట విజయాన్ని పొందుతారట, సఫలులవుతారు. దేవుడు ఏదైతే మాట్లాడాడో, దేవుడు ఏ వాగ్దానం అయితే నీకు నాకు చేశాడు, ఎన్ని వాగ్దానాలండి పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, ఆయన నమ్మదగినవాడుగా. ఎందుకు నువ్వు ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోతున్నావయ్య అంటే త్రోవ పక్కన అనుభవమేమో, మన్ను లేని స్థలంలో పడ్డ విత్తనమేమో, నీవు ఐక విచారాలతో అణిగిపోతూ ఉన్నావేమో. ఒకసారి గ్రహించు, ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, నీ బలహీనతలతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మరి ఆయన మాటను నువ్వు శ్రద్ధగా వింటావా? ఆయన మాటలు నువ్వు వినగలిగినట్లయితే ఈ రాత్రే దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకే ఈ ఎపిసోడ్ దగ్గరికి నిన్ను ఆహ్వానించి కూర్చోబెట్టాడు.
నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుకే నీ దాసునికి అవకాశాన్ని ఇచ్చాడు. ఇదిగో నా బిడ్డలకు చెప్పని. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుకే మరోసారి ఆయన ఉద్దేశాన్ని, ఆయన విత్తనమనే జీవ విత్తనాన్ని మనకి మరొక్కసారి విత్తుతూ ఉన్నాడు. మరి నువ్వు ఫలించేదానిగా ఉంటావా? ఫలభరితముగా నేను ఉంటాను ప్రభువా, నేను ఫలిస్తాను ప్రభువా అని ఒకవేళ నీ హృదయములో ఈ సమయంలోనే నిర్ణయించుకున్నట్లయితే నాతో కలిసి ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనండి. అడుగుదాం, ప్రభువా ఇదిగో నాయన నాతో నువ్వు మాట్లాడావు నాయన, అయ్యా ఈ మాటలు నాలో నీరు కట్టి ఫలించాలయ్యా అని అడగండి. దేవాది దేవుడు, కృపగలిగిన దేవుడు మనము మరణ ఆయన ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, అయ్యా మట్టి పురుగునైనా నా తండ్రి, నన్ను నాయన నిలవబెట్టుకుని నా తండ్రి, అయ్యా నువ్వు నాయన నా తండ్రి, మనుష్య కుమారుడిగా భూలోకములనికి వచ్చి ప్రభువా నీ ఉద్దేశమనే నాయన మేము ఎలాగుండాలనే నాయన జీవ విత్తనమును మీరు నాయన వెదజల్లుతూ ఉండగా నా ప్రభువా, అయ్యా మేము నాయన త్రోవ పక్కన పడే నాయన బలహీనులమును, అయ్యా మన్ను లేని చోట ఉండే నాయన బలహీనులమును, అయ్యా ఐక విచారాలతో నాయన మగ్గిపోయే స్థితి కాకుండా ప్రభువా మమ్మల్ని ఒక మంచి నేలగా నా తండ్రి, అయ్యా నీ లేఖనముల ప్రకారముగా నాయన ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకుని సఫలయ్యా నీ భూమిలోనికి మమ్మల్ని నడిపించండి నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విన్న బిడ్డలందరినీ నా నాయన నీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాను. కృపతో జ్ఞాపకం చేసుకోండి. మంచిది ప్రియులరా, మరి వర్తమానంలో మనమందరము ఎదగాలని ఆశపడుతున్నాను. మీతో ఒక మాట పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మా సహవాసములో శకీనా కృపా ప్రార్థనా మందిరము సహవాసములో 18వ వార్డులో ఉన్నది. ప్రతి ఆదివారము రాత్రి 7:30 నుండి 9 వరకు పురుషులు కూడిక ఏర్పాటు చేయడమైనది. ఎందుకంటే అది ఉపదేశాలుగాను వర్తమానాలుగాను ఉండదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని విశ్లేషించుకుంటూ, అంటే అందులో ఉన్నది ఏముంది, దేనిదని మనం నేర్చుకోవడానికి, మరి దేవుడు తన ప్రేమను బట్టి నాకిచ్చిన దర్శనమును బట్టి మరి ఏర్పాటు చేసి ఉన్నాము గనక మీకు అనుకూలము ఉన్నవారు అనుకూలపరచుకోండి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వద్దని వాక్యం చెబుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ మాటలు దేవుడు తన వినికుడిలో దీవించి ఆశీర్వదించును గాక. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.